నమస్కారం, ఎంఎస్ కి స్వాగతం. నా పేరు ఉష. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో వైఎస్ఆర్ కిశోర వికాసం 2 రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమం ఐసిడిఎస్ సిడిపిఓ ఐ విమల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు పినేపే విశ్వరూప్ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, ఈ సృష్టికి మూలం మహిళ అని, వారిని గౌరవించడం మన సంస్కృతి సాంప్రదాయమన్నారు. అలాగే మహిళా హక్కులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం అమలు చేసి గూగుల్ యాప్ ద్వారా మహిళలు ఆపద నుండి రక్షింపబడే విధంగా దానిని అమలు చేయడం జరిగిందన్నారు. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఈ యాప్ ద్వారా జిపిఆర్ఎస్ లొకేషన్ ద్వారా గుర్తించి ఆపదలో ఉన్నవారిని రక్షించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నేటి సమాజంలో మహిళలు అమాయకత్వాన్ని మగవారు ఆసరాగా తీసుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. కిశోరి బాలికల సంరక్షణకు ఇలాంటి శిక్షణ తరగతులు తొలుత అమలాపురంలో ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమమని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థినులకు కిశోరి వికాసంలోని బాలల హక్కుల, బాల వివాహాల నిర్మూలన, పిల్లల అక్రమ రవాణా నిర్మూలన, బాలలపై వేధింపులు, బాల కార్మిక వ్యవస్థపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండి పనిచేస్తున్నారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు తమ తమ గ్రామంలో కిశోర్ బాలికలకు అవగాహన కల్పించాలని మంత్రి విశ్వరూప్ సూచించారు. అంటే మీకు అందరికీ ఇప్పటికే అర్థమవుతుంది. ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా అమలాపురం మరియు పల్లవరం మండలానికి చెందినటువంటి వాలంటీర్లు, మహిళా కానిస్టేబుల్స్, అదేవిధంగా మహిళలందరికీ కూడా ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ యాక్చువల్గా నిన్న జరగాలి, నిన్న కాకుండా కానీ మాకు పొద్దు వచ్చిన కారణంగా ఈ రోజు మాత్రం వీడియో చెప్పి ఈ రోజు మార్చారు. ఇది ఒక చక్కటి కార్యక్రమం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం అన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.